ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ మాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాకు నచ్చినట్టే ఉంటాను, కానీ మీకు విధంగా ఉన్నారు కదా. ఈరోజు తోటకూర పప్పు కట్లపోయి మీరు వండు తిన్నాను. సో వేడి కాగుతున్నాయి, ఈ లోపల పప్పు కడిగి పెట్టుకేసుకుంటే స్నానం చేసి వచ్చిన లోపల ఉడికిపోతుంది. సో ఒక పప్పు తీసుకున్నాను, కందిపప్పు ఇందుతోటి రెండు వేస్తాను, 2 వేస్తా. ఇప్పుడు ఇది కర్రీ వేసుకోవాలి. కర్రీ తొందరగా ఉడికింది, గ్యాస్ అంటే కొంచెం లేట్ అవుతుంది కదా. సో అందుకని కట్ల మీద వండుతున్నాను. అండ్ నేను ఎక్కువగా కట్ల పొయ్యి మీద వండుతాను, ఎందుకంటే గ్యాస్ కూడా తక్కువగా వస్తుంది, పప్పు తొందరగా ఉంటుంది. అయినా కట్ల పొయ్యి మీద వండితే చాలా బాగుంటుంది కదా. ఎండాకాలం కాబట్టి ఆ కట్ల పొయ్యి మీద వేడిగా కూర్చోలేక చేయలేక నేను చేయలేదు ఇన్ని రోజులు గ్యాస్ మీద చేసేదాన్ని. యాక్చువల్లీ ఎక్కువగా నా వీడియోస్ మీరు చూస్తుంటే నేను ఎక్కువ కట్ల పొయ్యి మీదనే వాడతాను, అది మీకు తెలుసుంటుంది. ఎక్కువ ఆల్మోస్ట్ నేను కట్ల పొయ్యి మీదే వండుతాను, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ నచ్చింది. సో మార్నింగే లేచాను, ఇంకా నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకున్నాను తల స్నానానికి. సో అవి కాగే లోపల ఇవి కట్ చేసి పెట్టుకుని కడిగేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి కాగుతున్నాయి వాటర్, మీకు అవి చూపిస్తాను. అలాగే ఇవి కడిగేసుకొని ఇవి కూడా పొయ్యి మీద వేసేసుకొని నేను స్నానం చేయిపోతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వేళ్ళు కాగుతున్నాయి, ఈ లోపల ముగ్గేసుకొని పప్పు తోటకూర కడిగేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ముగ్గేసేస్తాను. కడిగాను ఆల్రెడీ, బండలు కడిగాను, ముగ్గేసే సరిపోతుంది. వేళ్ళుగా కాగుతున్నాయి. పప్పు తోటకూర
ఎంతవరకు వచ్చిందో చూద్దాం పప్పు సంగతి. ముందరు బాగానే పెట్టాను. ఓ ఈ పెద్దది మా డాడీ పెట్టిపోయినట్టున్నాడు. నేను చిన్న చిన్నవి పెట్టాను తొందరగా, ఇద్దరు కానీ రావుది పెట్టిపోయాడు మా డాడీ. సో పప్పు ఇలా ఉంది. ఎత్తుకోండి ఫ్లవర్స్. తులసి చెట్టు దగ్గర పువ్వులు, ఇటు తులసి చెట్టు అటు తులసి చెట్టు అందులో పువ్వులు ముగ్గేశాను. సో ఇది ఈరోజు నేను సింపుల్గా వేసాను, ఎందుకంటే వాతావరణం చూపిస్తాను. చూడండి ఎంత కూల్గా ఉందో. వాన పడే సూచనలు ఉన్నాయి, వాన పడే సూచనలు ఉన్నాయన్నమాట, అందుకనే చేస్తున్నాను. ఈరోజు మా అమ్మందరి చెట్టు పువ్వులు పూసాను. ఏంటో ఫ్రెండ్స్, వీటికి ఎరువులు వేయలేదు, మర్చిపోయా. సో చిన్నగా పూసాయి మందార పూలు. ఎన్ని? 1, 2, అక్కడ ఒక 3. 3 ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్ని మందార, చిట్టి మందార లాగా పూసాయి. సో ఎరువు తీసుకొచ్చి వేయాలి ఫైనల్గా. ఓకే. సో రోజున ముగ్గు, చిన్న ముగ్గు వాన పడేలాగుందని చెప్పి సింపుల్గా వేసాను అన్నమాట. ఓకేనా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ, దోశ విత్ పల్లి చట్నీ. సో బయట తోటకూర ఉడుకుతుంది. సో అది అయిపోయిన ఒక దోశకి పోసిపెడితే మా డాడీ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కరువు పనికి వెళ్తారు. కరువు పని అంటే మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ కరువు పనికి వెళ్తాడు అనమాట. జస్ట్ తినేసి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ రోజు అన్నం ఉంటుంది కదా, అన్నంతో మాది పోసుకొని తిని వెళ్తాడు. సో అన్నం కూడా ఉంది కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా, సో అది తినేసి వెళ్తాడు అనమాట. సో పాలు కూడా కాసేస్తే ఒక అన్నయ్య పోతుంది, నేను పాలు తాగిస్తాను. ఇందాక చూసారు కదా మా పెద్దమ్మ రోజు వచ్చి పాలు పోసింది. మార్నింగే నేను బోయించుకున్నాను. దోశ పోసేసి పక్కకు పెట్టేసే లోపల పప్పు ఉడికిపోతుంది. పప్పుడికిపోతుంది, పప్పు కూడా తాలింపు పెట్టేస్తే పని అయిపోతుంది అనమాట. అలాగే అన్నం కూడా వండేయచ్చు కట్ల మీద. సో వండేస్తే అంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాను కదా, ఇప్పుడు దోశ తిన్నాక వెంటనే అన్నం వండితే మళ్ళీ తినరు కదా, అట్లా ఆల్రెడీ సద్దానం ఉంది తినరు కదా. అందుకే మధ్యాహ్నం 1:00 అలా వండుతాను నేను అన్నము, గ్యాస్ మీద వండేస్తాను. టిఫిన్ చేసిన రోజు మాత్రం మధ్యాహ్నం పూట అన్నం వండుతాను. మామూలుగా అయితే రోజు పొద్దున్నే 9:00 అన్నం కూర 2 అయిపోతాయి. మీకు పిండి చూపిస్తాను ఎంత ఓడిందో చూడండి. దెన్ పిండి ఎలా ఓదుగో, ఎలా పొంగిందో చూడండి. కాకపోతే దీనిలో కలుపులేదు, నేను చిన్న గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఈ గిన్నె పెట్టుకొని తర్వాత నేను చిన్న గిన్నెలో కూడా పోసేసుకున్నాను. అయితే చిన్న 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 గిన్నెలో మాత్రం ఇప్పుడు వేసేస్తాను, ఈ పూటకు వచ్చేస్తాయి అవి ఆ పిండి. సో ఇది ఇలానే పెట్టేశాను అనమాట. చూడండి ఎంత బొగ్గ ఎంత పొంగిందో. ఇది దోశ బ్యాటర్. దీంట్లో నేను 3 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల మినప్పప్పు వేశాను. అది గుండుపప్పు వేశాను, పొట్టుపప్పు కాదు గుండుపప్పు చేస్తాను అనమాట. సో ఇంత ఒదిగింది అనమాట. ఇది యాక్చువల్లీ మాకు 2-3 డేస్ వచ్చేస్తుంది.
ఇడ్లీ దోశలు బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి చూడండి. మీకు సౌండ్ వినిపిస్తుందా లేదు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టము, కరకరలు ఆడుతూ ఉంటే చాలా ఇష్టం దోశ. ఇదిగోండి తోటకూర పప్పు చేశాను నేను, ఈ స్టైల్ ఇలా చేశాను అన్నమాట.